హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం రాజకీయాల్లో గడిచిన 2 దశాబ్దాలుగా చాలా యాక్టివ్గా ఉన్న నేత. విశాఖపట్నంలోని పలు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేత, అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన నేత. ఆయన తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీన తర్వాత మంత్రి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. తర్వాత కూడా మంత్రిగా కంటిన్యూ అయ్యారు. ఆయన గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సో ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా లేరు. ఎందుకంటే ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తే ఇటీవల స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించారు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన మాజీ ఎమ్మెల్యే. సో గంటా శ్రీనివాసరావుని విశాఖ నుంచి విజయనగరంకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్లో నేను మీకు నెల రోజుల ముందే చెప్పాను ఆయన్ను విజయనగరంకి పంపించడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని. సో విజయనగరానికి పంపించాల్సి వస్తే విజయనగరంలోని నెల్లిమర్ల స్థానం నుంచి పోటీ చేస్తానని ఒక ప్రపోజల్ని పార్టీ అధిష్టానం ముందు గంటా శ్రీనివాస్ పెట్టారు. ఎందుకు ఆయన్ని విశాఖపట్నం నుంచి విజయనగరానికి పంపించాల్సి వస్తుంది అంటే, విశాఖపట్నంలో 4 నుంచి 5 స్థానాలు, మొత్తం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 4 నుంచి 5 స్థానాలు జనసేన పోటీ చేయాలనుకుంటోంది. జనసేనకు సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే గంటా శ్రీనివాస్కి సీటు దొరికే పరిస్థితి లేదు. సో ఆయన ఎక్కడో చోట అకామిడేట్ చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. సేమ్ టైం ఆయన విజయనగరంలోని నెల్లిమర్లకైతే నేను వెళ్తాను అంటూ ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసిన నేపథ్యంలో ఆయన్ను నెల్లిమర్ల నుంచి కాకుండా బొత్స సత్యనారాయణ పైన పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది లాంటి ఆలోచన చేస్తుంది. పోటీ చేయాల్సిందేననే విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం గంటా శ్రీనివాస్ని కోరినట్లుగా ఆయనే స్వయంగా చెప్తున్నారు. పార్టీ అధిష్టానం చెప్పింది నన్ను విజయనగరం వెళ్ళమని, చీపురుపల్లిలో పోటీ చేయమని, బొత్స సత్యనారాయణ పైన కంటెస్ట్ చేయమని. కానీ నేను విశాఖపట్టణాన్ని వదిలి వెళ్ళను అని చెప్తున్నారు. తనకు విశాఖపట్నంలోనే పోటీ చేయాలని ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు. సో చీపురుపల్లి ఆప్షన్ తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి వచ్చిన తర్వాత ఆయన నెల్లిమర్ల ప్రపోజల్ను కూడా విత్డ్రా చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నాన్ని వదిలి వెళ్ళబోను అనే విషయాన్ని చెప్తున్నారు. విశాఖపట్నం నుంచి గతంలో రకరకాల నియోజకవర్గాల నుంచి పోటీ చేశాను, గెలిచాను. ఈసారి కూడా విశాఖపట్నంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తాను అంటూ అధిష్టానానికి చెప్పడం ఓపెన్గా మీడియా ముందు చెప్తున్నారు. చీపురుపల్లి వెళ్ళమన్నారు, వెళ్ళే ఆలోచన లేదు, విశాఖపట్నంలోనే ఉంటా, ఎక్కడైనా విశాఖపట్నం జిల్లాలో పోటీ చేస్తా అంటూ ఒక ధిక్కార స్వరాన్ని పార్టీ అధిష్టానం పైన వినిపిస్తున్నారు గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరమవుతారు, పార్టీని వదిలేసి వైసీపీలో చేరతారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు లాంటి వార్తలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు కూడా. నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికంటే ముందు పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు గంటా శ్రీనివాసరావు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశంలో కొద్ది రోజులు ఆంధ్రోల కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పెద్దగా యాక్టివ్గా లేరు. ఇటీవల కాలంలో మళ్ళీ అడపాదడప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో గంటా ధిక్కారం వెనక ఆయనకు విశాఖపట్నంలో సీటు ఇవ్వలేము అనే విషయాన్ని ఖరాఖండిగా పార్టీ అధినేత చెప్పటం కారణం అనేది మనకు అందుతున్న సమాచారం. సో మీరు నాకు ఇక్కడ సీట్ ఇవ్వకపోతే అంటూ ఒక వార్నింగ్ తరహా టోన్ని ఈరోజు గంటా శ్రీనివాసరావు ఎక్స్ప్రెస్ చేశారు. ఈ టోన్కి టీడీపీ అధినేత భయపడతారా, ఈ టోన్ని తగ్గిస్తారా గంటా శ్రీనివాసరావు, చూడాల్సి అవసరం ఉంది. సేమ్ టైం గంటాని వదిలించుకునే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తోంది లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. గంటాను క్యారీ చేయడం కంటే వదిలించుకోవడమే బెటర్, ఆ క్రమంలో ఆయన్ని బొత్స పైన కంటెస్ట్ చేయమంటే ఒక గొడవ వదిలిపోతుంది అనేది తెలుగుదేశం పార్టీలోని విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకుల ఆలోచన. విశాఖపట్నంకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు ఇటీవల కాలంలో నారా లోకేష్ గారితో చాలా సఖ్యతగా ఉంటున్నారు. నారా లోకేష్కి కళ్ళు చెవుల్లా పనిచేస్తున్నారు. వాళ్ళు గంటా శ్రీనివాసరావును వ్యతిరేకిస్తూ ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఎగ్జిస్టెన్స్ జిల్లాలో ఉండకూడదు అని కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకుంటున్న విధంగానే తెలుగుదేశం పార్టీలో పరిణామాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో గంటా వినిపించిన ధిక్కార స్వరం ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.